అందరికీ నమస్కారం. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు అన్నిటిలో పాలకూర పప్పు చాలా బాగుంటుంది. ఈ పాలకూరలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్తో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. పాలకూరతో చేసుకోగలిగిన వంటకాలలో పాలకూర పప్పు కూడా ఒకటి. సరిగ్గా చేయాలే కానీ పాలకూర పప్పు చాలా బాగుంటుంది. ముందుగా పాలకూరను తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని ఇందులో టీ గ్లాస్తో కందిపప్పును వేసుకుందాం. వేసుకొని ఇదంతా బాగా వాష్ చేసుకోవాలి. టీ గ్లాస్తో కందిపప్పు తీసుకొని చిన్న సైజు పాలకూర కట్ట తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాష్ చేసుకున్న కందిపప్పులో సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న పాలకూరను, అలాగే కట్ చేసి పెట్టి ఉంచుకున్న గ్రీన్ చిల్లీ, చిన్న సైజు ఆనియన్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు, 5-6 వెల్లుల్లి కూడా వేసుకొని తగినంత నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. వెల్లుల్లి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మర్చిపోకుండా వెల్లుల్లిని వేసుకోండి. మీకు ఎన్ని విజిల్స్ వస్తే కుక్ అవుతుందో అన్ని విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో కొంచెం చింతపండు వేసుకొని నీళ్లను వేసుకొని నానబెట్టుకుందాం. కొంచెం చింతపండు రసం వేస్తే కూడా చాలా బాగుంటుంది. పూర్తిగా పప్పు కుక్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అలాగే చింతపండు రసం వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ పప్పు పచ్చిమిరపకాయలతో చేస్తేనే బాగుంటుంది. ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, బాగా దంచిపెట్టి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే రెడ్ చిల్లీ కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో పప్పును వేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ పప్పు అంతా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు వేసుకున్న వెంటనే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును 1 నిమిషం పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పప్పునంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ తాలింపు ఫ్లేవర్ పప్పుకు పట్టి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పప్పు గట్టిపడిందంటే వేడి నీళ్ళు కొంచెం కాగబెట్టి వేయండి, కొంచెం లూజ్ అవుతుంది, అప్పుడు బాగుంటుంది. ఈ పాలకూర పప్పును అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటిల్లో కలిపి తింటే చాలా బాగుంటుంది. అలాగే అన్నంలో తినేటప్పుడు కొంచెం ఆవకాయ వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పాలకూరతో పప్పును తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.